అభివృద్ధి బాటలో నరసరావుపేట నియోజకవర్గం డాక్టర్ కోడెల మార్క్ అభివృద్ధి రంపిచెర్ల మండలం ఆరేపల్లి గ్రామం. 13 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్ల నిర్మాణం, 1 కోటి రూపాయల డ్వాక్రా మహిళా రుణాల పంపిణీ, 24 లక్షల వ్యయంతో 160 మరుగుదొడ్ల నిర్మాణం, 40 మందికి ఎన్టీఆర్ గృహాలు మంజూరు, 20 లక్షల వ్యయంతో 2 శ్మశాన వాటికల నిర్మాణం మరియు అభివృద్ధి పనులు, 23 లక్షల వ్యయంతో 3 అంగన్వాడీ భవన నిర్మాణాలు, 3 లక్షల విలువైన వ్యవసాయ పనిముట్ల పంపిణీ, 95 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, గ్రామంలోని ఈనాం భూముల సమస్య పరిష్కారం. అభివృద్ధికి మారుపేరైన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువనాయకులు డాక్టర్ కోడెల శివరాముల సారథ్యంలో రంపిచెర్ల మండలంలోని ఆరేపల్లి గ్రామంలో గత 3 ఏళ్లలో 5 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు గ్రామస్తులకు చేరువయ్యాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ గ్రామం దరిచేరలేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆరేపల్లి గ్రామంలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రామంలో 13 కోట్ల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణాలను చేపట్టారు. టీడీపీ ప్రభుత్వం వచ్చినాక సిమెంట్ రోడ్లు వేసారు. వర్షం పడితే నడవటానికి చాలా ఇబ్బందిగా ఉండి మన కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో అయింది. మాకు రోడ్లు వచ్చినాయి కాబట్టి నిదానంగా చాలా శుభ్రంగా ఉంటున్నాం. వర్షం పడినా మాకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఆరేపల్లి గ్రామంలో మరుగుదొడ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న మహిళలు, వృద్ధులు, పిల్లల అవసరాలు తీర్చేందుకు డాక్టర్ గారు ఈ గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి సాకారం అయ్యేలా చర్యలు చేపట్టారు. గ్రామంలో 24 లక్షల వ్యయంతో 160 మరుగుదొడ్లను నిర్మించారు. ఇంతకుముందు మాకు బాత్రూమ్ లేదండి, ఇప్పుడు మేము బాత్రూమ్ కట్టించుకున్నాం. చాలా ఆనందంగా ఉంటుంది. ముందు ఎవరు కట్టియలేదండి, ఇప్పుడు తెలుగుదేశం వచ్చాక మాకు దొడ్లు కట్టించారు. డాక్టర్ గారు దొడ్లు కట్టించారండి. మాకు ఇప్పుడు వర్షం వచ్చినా ఏమి ఇబ్బంది లేదు. కాలువలు బురద అంతా ఇబ్బంది. గ్రామంలో ఇల్లు లేని 40 మంది పేదలకు సుమారు 60 లక్షల వ్యయంతో ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను చేపట్టారు. తమకు సొంత ఇంటి కల సాకారం కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు మాకు హౌసింగ్ లోన్ ఇచ్చారు. మేము హౌసింగ్ కట్టుకుంటాం. గతంలో మాది పూర్వీకుడు అండి. అన్న ఎంపీటీసీ చేసింది డాక్టర్ గారే. డాక్టర్ గారు ఇల్లు కట్టుకోమన్నారు, మేము ఇల్లు కట్టుకుంటున్నాము. మాకు ఇల్లు కట్టుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. అలా వర్షం పడితే మేము అసలు ఇంట్లో ఉండదు కదండి, ఇంట్లో కూడా నీళ్ళు వచ్చాయి. డాక్టర్ గారు ఎంపీటీసీని మేము ఎంపీటీసీ కావాలని అడిగినాము, మమ్మల్ని ఎంపీటీసీ చేశారు. మా గృహం కట్టుకోవటానికి కూడా సాయం చేశారు డాక్టర్ గారికి, శివరామ్ గారికి. మేము ఎంతో రుణపడి గ్రామ పరిధిలోని 2 శ్మశాన వాటికలు శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. డాక్టర్ గారు నియోజకవర్గంలో చేపట్టిన స్వర్గపురి శ్మశాన వాటికల అభివృద్ధి పనులలో భాగంగా ఆరేపల్లి గ్రామంలోని 2 శ్మశాన వాటికల పునర్నిర్మాణానికి 20 లక్షల వ్యయంతో నిధులను మంజూరు చేశారు. గ్రామ పరిధిలో 3 అంగన్వాడీ భవనాల నిర్మాణాలను
22 లక్షల వ్యయంతో చేపడుతున్నారు. పల్లి మా గ్రామం, నా పేరు దావుదు సాగరబాబు. మాది శ్మశానం ఇంతకుముందు చాలా కష్ట పరిస్థితిగా ఉంది. ఇప్పుడు దానికి మట్టితోని శ్మశానం సర్వే చేపించి అది కొద్దిగా అభివృద్ధి చేయాలని స్పీకర్ గారు ఉన్నప్పుడే చేయాలని కోరుతున్నాము. అదే ఒకటి చెరువు ఒకటి చెరువు ఒకటి మధ్యలోనే ఆగిపోయింది, అది సర్వే చేయాలా. గుడిపడులు ఎలా చేశారో అలానే చేయాలని. రైతులు, రైతు కూలీలు కుటుంబాలు అధికంగా నివసించే ఆరేపల్లి గ్రామంలో రైతు కూలీలకు 30 లక్షల విలువైన పనులను కల్పించారు. ఈ పనుల్లో భాగంగా కంపోస్ట్ నాడా తొట్ల నిర్మాణాలు, పంట కాలువల మరమ్మతులు జరిగాయి. వ్యవసాయ మార్కెట్ యార్డు నుండి 9 లక్షల రూపాయలను మంజూరు చేయించి పొలాలకు వెళ్లే డొంక రోడ్లను గ్రావెల్ రోడ్లుగా అభివృద్ధి చేశారు. గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 2.5 లక్షల విలువైన ఆయిల్ ఇంజన్లు, తైవాన్ స్ప్రేయర్లు, ట్రాక్టర్ గొర్రు పరికరాలను, టార్బలిన్ పట్టలను రైతులకు సబ్సిడీపై అందజేశారు. గ్రామంలోని రైతులకు 1.95 కోటి మేర రైతు రుణమాఫీ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పథకాలు సాకారం కావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరామ గారి ఆధ్వర్యంలో మా ఊరిలో మరుగులో పడిన ఈరోజు ఆడవాళ్ళు బయటకు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటున్న రోజున శివరామ గారు స్పీకర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మా ఊరు మొత్తం మరుగుదొడ్లు నిర్మించారు. ఇంకా నిర్మించాల్సినవి ఉన్నవి. ఇంతకుముందు శ్మశానానికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు ఆ శ్మశానానికి కూడా మట్టి తోలి రాడ్ పోవడానికి బాగా శుభ్రం చేశారు. ఇంకా ఆ శ్మశానానికి సర్వే పెట్టి ఇంకా శ్మశానం ఉన్న భూమిని ఇంకా పూర్తిగా తేవాల్సిందిగా స్పీకర్ గారికి, యువ నాయకులు కూడా శివరామ గారికి మనవి చేస్తున్నాం. కుంచర్ల మండలంలోని ఆరేపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ద్వారా గత 3 సంవత్సరాల్లో గౌరవ నేలు పెద్దలు డాక్టర్ కొడెల శివప్రసాదరావు గారి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ముందుగా వివరిస్తానండి. ప్రభుత్వం సూచించిన విధంగా, హామీ ఇచ్చిన విధంగా రుణమాఫీ కింద 84 మంది రైతులకు గాను 19,50,000 రూపాయలని 5 విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే వ్యవసాయ పరికరాలకు సంబంధించి తర్పాలైన పట్టలు కానివ్వండి, ట్రాక్టర్ సంబంధించిన పరికరాలు, రైతులకు ఎప్పుడు ఏం అవసరమో అవన్నీ కూడా గుర్తించి దానికి సంబంధించిన బడ్జెట్ను కూడా తీసుకువచ్చి రైతులకు అందించడం జరుగుతూ ఉంది. ముందుగా ఆరేపల్లి గ్రామంలో మన గౌరవనీయులు పెద్దలు డాక్టర్ కొడెల శివప్రసాదరావు గారి ఆధ్వర్యంలో తర్పాలైన పట్టలు 5 మందికి 6,100 రూపాయల సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. అలాగే తైవాన్ స్పేర్ ఒకటి 11,300 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆయిల్ ఇంజన్లు 13 ఆయిల్ ఇంజన్లు ఆ గ్రామానికి 194,000 రూపాయల సబ్సిడీ మీద అందించడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల్లో మనకి ఎన్ఎస్పి కాలువ రానందువల్ల ఆయిల్ ఇంజన్లు అధిక మొత్తంలో మన మండలానికి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ కొడెల శివప్రసాదరావు గారు ఆధ్వర్యంలో తీసుకొచ్చి బోర్లు బావుల కింద వ్యవసాయం చేసుకున్న రైతులందరూ కూడా అండదండగా మన స్పీకర్ ఉండి వారు పంటలు పండించుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉండడం జరిగింది. అట్లాగే ట్రాక్టర్ సంబంధించిన పరికరాలు 1-2 పరికరాలని 20,100 రూపాయల సబ్సిడీ మీద ఆ గ్రామానికి ఇవ్వడం జరిగింది. మొత్తంగా 21 మంది రైతులు గాను 2,31,500 రూపాయలు ట్రాక్టర్ సంబంధించిన పరికరాలన్నీ కూడా. ఆరేపల్లి గ్రామంలో ఉన్న 36 డ్వాక్రా మహిళా సంఘాలకు సుమారు 1 కోటి రూపాయల మేర బ్యాంకు లింకేజ్ రుణాలు సాకారం అయ్యాయి. సుమారు 1800 జనాభా నివసించే ఆరేపల్లి గ్రామంలో 1155 మంది చంద్రన్న బీమా పథకంలో నమోదయ్యారు. వీరిలో ఇటీవల 4 సాధారణ మరణం పొందగా ఒక్కొక్క కుటుంబానికి 30,000 రూపాయలు బీమా సొమ్మును కార్మిక శాఖ అధికారులు అందజేశారు. గ్రామంలో 32 మంది విద్యార్థులకు 39,000 రూపాయల స్కాలర్షిప్లు అందజేస్తున్నారు. మా గ్రామం
విధంగా మొత్తం గ్రూపులు 35 గ్రూపులు ఉన్నాయి. దానిలో బ్యాంక్ లోన్లు ఇచ్చిన గ్రూపులు 23 గ్రూపులు, మొత్తం అమౌంట్ 69 లక్షలు ఇచ్చాము. శ్రీనిధి గ్రూపులు 21 గ్రూపులకు ఇచ్చాము. 30 లక్షల 60 వేలు ఇచ్చాము. పిల్లలు స్కాలర్షిప్లు 32 మంది, 32 మందికి పంచాము. చనిపోయిన వాళ్ళు 5 క్రైములు జరిగితే 4 క్రైములకు అమౌంట్ వచ్చినాయి. చంద్రన్న బీమాలో ఇన్సూరెన్స్ పొందిన వాళ్ళు 1155 మంది అన్నీ నమోదైనాయి. ఇంకా మిగిలిన నమోదు చేయాలనుకున్న వాళ్ళు ఈ నెల 28వ లోపు నమోదు చేసుకోవాలనుకుంటున్నాము. క్లెయిమ్స్ జరిగినాయమ్మా? 4 క్లెయిమ్స్ జరిగినాయి. 4 డబ్బులు వచ్చినాయి, 5 జరిగితే ఒకదానికి. మేము తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేము ఈ లోన్ తీసుకున్నాము. దీనివల్ల మేము చాలా వరకు అభివృద్ధి అయ్యాము. స్పీకర్ గారు వచ్చాక మేము చాలా అభివృద్ధి చెందాము. ఆనేపల్లి గ్రామానికి సంబంధించి మొత్తం 36 గ్రూపులు ఉన్నవి. అందులో బ్యాంక్ లింకేజీ కింద 23 గ్రూపులకు గాను 5 లక్షలు కానీ 3 లక్షలు కానీ 69 లక్షలు ఇప్పించడం జరిగింది. అలాగే శ్రీనిధి ద్వారా లోన్లు మొత్తం 21 గ్రూప్కి 31 లక్షలు ఇప్పించడం జరిగింది. తర్వాత చంద్రన్న బీమాలో 1158 మందిని నమోదు చేయడం జరిగింది. అలాగే ఏదైతే చంద్రన్న బీమాలో నమోదు చేసిన పిల్లలందరికీ 32 మంది పిల్లలకు 1200 చొప్పున స్కాలర్షిప్ 38400 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా బ్యాంక్ లింకేజీ కూడా ఇంకో 13 గ్రూపులు ప్రాసెస్లోని ఈ నెలలో ఇవ్వడానికి కూడా. ఇంకా ఈ గ్రామానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ ఫండ్స్ కానీ ఇంకా ఇచ్చేసి స్పీకర్ గారి యొక్క ఆధ్వర్యంలో వీళ్ళందరికీ కూడా స్పీకర్ గారి యొక్క చెప్తున్న మాట ప్రకారం వీళ్ళందరికీ కూడా లోన్స్ ఇచ్చి ఆర్థికంగా బలపడాలని మేము సాధిస్తున్న చేయుటి ప్రకారం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఆరేపల్లి గ్రామంలో గత జన్మభూమిలో దరఖాస్తు చేసుకున్న 20 మందికి నూతనంగా సామాజిక పెన్షన్లను మంజూరు చేసి అందజేస్తున్నారు. 150 మంది మహిళలకు దీపం గ్యాస్ కనెక్షన్లు, 100 మందికి రేషన్ కార్డులు సాకారం అయ్యాయి. ఆరేపల్లి గ్రామం ఏర్పడిన నాటి నుండి గ్రామస్తులకు తీరని సమస్యగా ఉన్న అగ్రహారం, ఈనాం భూముల సమస్యను డాక్టర్ కోడెల యువనాయకులు డాక్టర్ కోడెల శివరాములు సునాయాసంగా పరిష్కరించారు. గ్రామ పరిధిలో 2642 ఎకరాల అగ్రహారం, ఈనాం భూములను గ్రామంలోని రైతులు సాగు చేసుకుంటూ ఉన్నారు. అయితే సాగుదారులకు ఎలాంటి బీఫారాలు, పాస్బుక్లు లేకపోవడంతో భూమిపై ఎలాంటి హక్కు లేకుండా సాగుదారులుగా జీవనం సాగిస్తున్నారు. ఎంతో క్లిష్టమైన ఈ ఏనాం భూముల సమస్యను డాక్టర్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సాగు చేసుకుంటున్న రైతులందరికీ పట్టాలు, పాస్ పుస్తకాలను ఇప్పించారు. ఎన్నో ఏళ్లుగా తీరని సమస్య పరిష్కారం కావడంతో గ్రామ రైతులు హర్షాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 9 ఎకరాల పొలం ఉంది. మాకు అంతకుముందు బ్యాంకులు కానీ ఎక్కడ కానీ ఏ లోన్ ఇచ్చలేదు, కనీసం విత్తనాలు కూడా ఇవ్వలేదు. యాడ్లో డాక్టర్ గారు వచ్చిన తర్వాత పట్టాలు ఇప్పించి పాస్బుక్లు ఇప్పించారండి. మళ్ళీ కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సిమెంట్ రోడ్లు, ఊళ్ళో సీసీ మరుగుదొడ్లు, ఇల్లు, ఇవన్నీ నిర్మాణం పూర్తి చేశారండి. ఇంకా కృషి చేసి శివరాం గారు ఆధ్వర్యంగా పనులు కొన్ని ఉన్నాయండి, చేయాలి. చెరువు ఒకటి ఉందండి మాకు, చెరువు అది సర్వే చేపించి నీరు కుంట కార్యక్రమంలో పెట్టి పని చేయాలండి. మా పొలాలు మా తాత ముత్తాతల కాలం నుంచి అగ్రహార పొలాలండి. మాకు ఏ లోన్ ఇవ్వలేదు. డాక్టర్ గారు వచ్చిన తర్వాత పట్టాలు ఇప్పించి మాకు పాస్బుక్లు ఇప్పించారండి. డాక్టర్ గారికి ధన్యవాదాలు. రాబట్టి మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇచ్చారు బ్యాంకులు లోన్లు ఇస్తున్నారండి. ఇప్పుడు సొసైటీలో కానీ స్టేట్ బ్యాంకులో కానీ ఆంధ్ర బ్యాంకులో కానీ ఎక్కడైనా లోన్లు ఇస్తున్నారండి. బాగా మాగా పట్టాలు ఇప్పించిన ఘనత డాక్టర్ గారు శివప్రసాద్ గారికి, డాక్టర్ శివరాం గారికి ఘనత వాళ్ళిద్దరికే దక్కిందండి. ప్రభుచర్ల మండలం ఆరేపల్లి గ్రామం అగ్రహారం అన్నమాట. ఇది ఈనాం గ్రామం. ఈ గ్రామంలో ఉన్న రైతులకి గతంలో ఈ భూముల మీద ఎటువంటి హక్కులు ఉండేవి కాదు. అంటే పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ ఆన్లైన్ అడగలు కానీ ఉండేవి కాదు. దాంతో రైతులు పొలాలు అమ్ముకోవాలన్నా రిజిస్ట్రేషన్ జరిగేది కాదు. లోన్లు పెట్టుకోవాలంటే పట్టాదారు పాస్ పుస్తకాలు లేని కారణంగా బ్యాంకర్లు రుణాలు ఇచ్చేవారు కాదన్నమాట. దీంతో గౌరవ స్పీకర్ గారి
ఆదేశాల మేరకు గ్రామాన్ని ఇనాం గ్రామాన్ని సేరి భూమిగా మార్చడం జరిగింది. అందులో ఉన్నటువంటి 2642.65 ఎకరాల భూమికి గాను మొత్తం 426 మంది లబ్ధిదారులకు 1764.18 ఎకరాల రైతువారి పట్టాలు మంజూరు చేసి పాస్ పుస్తకాలు అడంగలు ఇవ్వడం జరిగింది. వీరందరూ వాళ్ళ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టుకొని వ్యవసాయ రుణాలు పొందడానికి అవకాశం ఏర్పడింది. గౌరవ స్పీకర్ గారి చేతుల మీదుగా రైతులందరికీ పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. సమీపంలో 46 మందికి మళ్ళీ పట్టాలు తయారు చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచాము. గౌరవ స్పీకర్ గారిని కలిసి త్వరలో ఒక తేదీ నిర్ణయించుకుని ఈ మిగిలిన రైతులు కూడా పట్టాలు. అభివృద్ధి ధ్యేయంగా నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమమే లక్ష్యంగా డాక్టర్ గారు, యువనాయకులు పెద్దబాబులు అహర్నిశలు చేస్తున్న కృషిని ఆరేపల్లి గ్రామస్తులు అభినందిస్తూ తమ గ్రామంలో కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను సాకారం చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గతంలో కంటే డాక్టర్ గారి టైం చాలా అభివృద్ధి చెందింది. డాక్టర్ గారి నాయకత్వంలో రైతువారి పట్టాలు పంపిణీ చేయటం కానీ, సీసీ రోడ్లు వేయటం కానీ, ఈ లెటన్ దొడ్లు కట్టడం కానీ చాలా అభివృద్ధి చెందింది. దానిలో పెద్దబాబు గారి నాయకత్వం ఇంకా చాలా అభివృద్ధి. ముందు మా ఊరు అభివృద్ధి అసలు నోసుకోవాలా. నా పేరు దావులూరు వెంకయ్య, ఆరేపల్లి గ్రామం. మా ఊరు ఇంతకుముందు ఎక్కడెక్కడే అంతా సైడ్ కాలన్నీ బాగాలేవు. స్పీకర్ గారు వచ్చాక మా గన్నలో మా తాతల తండ్రి గాంచి పాస్ పుస్తకాలు లేవు, బ్యాంకులో పెట్టుకునే అర్హత లేదు. ఆయన వచ్చాక ఆయన చేతికుండా పట్టాలు వచ్చాయి, పాస్ పుస్తకాలు వచ్చాయి, సీసీ రోడ్లు వేశారు, టాయిలెట్లు చేశారు, శ్మశానం బాగు చేశాము. ఇంకా చేయాల్సిన పనులు ఉండి పెద్దబాబు గారి నాయకత్వంలో మాకు ఆ చేయాల్సిన పనులు పూర్తి చేపిస్తారు. ఆరేపల్లి అంతకుముందు కొంపచర్లకు విసిరేసినట్టుగా ఉండేది ఈ గ్రామం. డాక్టర్ గారు, స్పీకర్ అయ్య గారు తొలిసారి స్పీకర్గా అదో చేపట్టిన తర్వాత ఆరేపల్లి గ్రామానికి ఫస్ట్ ఇచ్చేసి రోడ్లు, సీసీ రోడ్లు, 160 బాత్రూములు, రైతువారి పట్టాలు. ఇంతకుముందు ఇప్పుడు రైతువారి పట్టాలు లేవండి ఆరేపల్లికి. ఇప్పుడు కొత్తగా రైతువారి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇల్లు శాంక్షన్ చేశారండి, 45 ఇల్లు శాంక్షన్ చేశారు. ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకున్నారు. శ్మశానాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇంకా కొన్ని సైడ్ కాలువలు కట్టాలి, రోడ్లు వేయాలండి. డాక్టర్ గారు శంకుస్థాపన కూడా చేశారు. త్వరలో అవి కూడా స్టార్ట్ చేసి డాక్టర్ గారికి, శివరాం గారికి నాయకత్వంలో అది వర్ధిలేదుగా మేము కృషి చేస్తామని గ్రామ సభ్యులందరూ.